హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు దివ్యాస్ వారియర్స్లో నేను చెప్పబోయే కథ దొంగ తెలివి. దీనిని రాసిన వారు శాఖమూర్తి శ్రీనివాస్ గారు. గ్రామ శివార్లలోని తటాకం ప్రక్కన ఉన్న మర్రి చెట్టు క్రిందకు ఎంతో మహిమగల స్వామీజీ వచ్చాడన్న వార్త సర్వాయపాలెం గ్రామమంతా వ్యాపించింది. తండోపతండాలుగా గ్రామస్తులంతా వచ్చి ఆ స్వామీజీ దగ్గర భక్తితో నిలుచుని తమ కోరికలను కష్టాలను చెప్పుకోసాగారు. వారి సమస్యలన్నింటికీ పరిష్కారాలు చెబుతూనే ఓ రెండు రోజుల తర్వాత వచ్చిన భక్తులను ఉద్దేశించి స్వామీజీ చెప్పసాగాడు, భక్తులారా, ఈ తటాకంలో ప్రఖ్యాతి చెందిన ముద్ర మీనాక్షిదేవి వజ్రపుహారం ఉండిపోయింది. ఈ విషయాన్ని ఆ తల్లి నాకు రాత్రి కలలో కనిపించి చెప్పింది. మీలో ఈత వచ్చి ధైర్యమున్న యువకులు తటాకాన్ని నకసిక పర్యంతం శోధించి ఆ హారాన్ని కనిపెట్టగలిగి ఆ దేవి మెడలో దానిని అలంకరింపజేస్తే ఈ చుట్టుపక్కల గ్రామాలన్నింటికీ మహర్దశ పడుతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. అందరూ సుఖశాంతులతో ఉంటారు. స్వామీజీ మాటలను ఆలకించిన ప్రజల్లోని ఓ 20 మంది యువకులు ఆ పనిని నిర్వర్తించడానికి ముందుకు వచ్చారు. అది మొదలు ఓ 2 రోజుల పాటు చెరువు అణువణువును శోధించి చివరకు పోడికలో చుట్టుకు ఉన్న హారాన్ని బయటికి తీశారు. అది చూసిన ప్రజలు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. స్వామీజీపై భక్తి అపరిమితంగా పెరిగిపోయింది. మీరు నిజంగా ధన్యులు. దైవ కార్యాన్ని విజయవంతం పూర్తి చేశారు. ఈ హారాన్ని తక్షణమే మొదట తీసుకుని వెళ్ళి ఆ తల్లికి అలంకరింపజేస్తాను. ఈలోపు మీరంతా ఆ దేవి పూజలో నిమగ్నమవ్వండి అంటూ హారాన్ని జోలిలో వేసుకుని గ్రామం విడిచి వెళ్లసాగాడు స్వామీజీ. తోడు వస్తామన్న యువకులను వారించి ఒక్కడే నడక సాగించాడు. కొన్ని రోజులు గడిచాయి. స్వామీజీ జాడ తెలియనేలేదు. అందరూ రచ్చబండ వద్ద కూర్చొని ఆయన గూర్చి చర్చించుకోసాగారు. ఇంతలో ఓ గుర్రబండి వచ్చి ఆగింది. అందులోంచి ఓ 5 మంది రక్షక భటులు దిగారు. వారు అక్కడున్న ప్రజలను ఉద్దేశించి, చూడండి, ఈ ఛాయాచిత్రాన్ని బాగా చూడండి. ఇలాంటి వ్యక్తిని ఎక్కడైనా చూసి ఉంటే వెంటనే మాకు చెప్పండి అంటూ ఓ చిత్రపటాన్ని చూపించసాగారు. బాగా పరిశీలించి చూసిన వారికి ఆ చిత్రంలోని వ్యక్తికి స్వామీజీకి పోలికలు ఉన్నాయనిపించింది. ఇంతకీ ఇతనెవరు అని ప్రశ్నించారు అందరూ. వీడో గజదొంగ. ఓ 10 రోజుల క్రిందటే రాజధానిలోని ప్రముఖ నగల వ్యాపారి దగ్గర అత్యంత విలువైన వజ్రపుహారాన్ని కొట్టేశాడు. వీడి కోసం గాలిస్తుండగా ఈ ఊరి చివరిలోని తటాకాన్ని చిన్న చెక్క బల్లతో దాటాడని తెలిసింది. అందుకే వీడిని మీరు చూసుంటారని భావిస్తున్నాం అని చెప్పారు. తటాకాన్ని దాటేటప్పుడు జారి నీటిలో పడిన వజ్రపు హారాన్ని తమ చేతే వితికించి తీయించాడని గ్రహించారందరూ. ఆ దొంగ తెలివికి ఆశ్చర్యపోతూ తమ మూర్ఖత్వానికి సిగ్గుపడుతూ విషయమంతా రక్షక భటులకు చెప్పి దొంగ స్వామీజీ వెళ్లిన దారిని చూపించారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.